ప్రపంచం యొక్క కాలాన్ని మొత్తం క్రీస్తును బట్టి ఏడీ ఇంకా బీసీగా రెండు భాగాలుగా విభజించారని అందరికీ తెలుసు. అసలు కాలాన్ని ఎలా కొలుస్తారు? అసలు క్యాలెండర్ను ఎవరు తయారు చేశారు? ప్రపంచంలో ఎన్ని క్యాలెండర్స్ ఉన్నాయి? క్యాలెండర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? కొత్త సంవత్సరం మార్చిలో వచ్చే ఉగాది లేక జనవరిలో వచ్చే న్యూ ఇయరా? శకపురుషుడైన క్రీస్తు గురించి, ఇంకా రకరకాల కాల విభజనల గురించి, ప్రతిరోజు మన జీవితంలో ఉపయోగించే క్యాలెండర్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చూసే వారందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని గురించిన శ్రేష్టమైన సంగతులు మన సహోదరులకు ప్రయోజనం కనుక మీకు తెలిసిన వారికి అందరికీ వీడియోని షేర్ చేయండి. దేవుని సువార్త పనిలో మీ బాధ్యతను నెరవేర్చండి. యేసయ్య పుట్టుకకు ముందు ఉన్న కాలాన్ని క్రీస్తు పూర్వం లేదా బీసీ అని పిలుస్తారు. దాని అర్థం బిఫోర్ క్రైస్ట్ అని. ఇంకా యేసయ్య పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న కాలాన్ని క్రీస్తు శకం లేదా ఏడీ అని పిలుస్తారు. ఏడీ అంటే అన్నో డామిని అని అర్థం. ఇది ఒక లాటిన్ పదం. దాని అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీజస్ అని, అంటే యేసు ప్రభు వారి కాలంలో అనే అర్థం వస్తుంది. చరిత్ర, ఇంకా గతంలో జరిగిన గొప్ప విషయాలను సంఘటనలను అధ్యయనం చేయడానికి పండితులు కాలాన్ని ఇలా రెండు భాగాలుగా విభజించారు. అంటే క్రీస్తు పుట్టిన సంవత్సరం 1 AD నుండి ఇప్పుడు 2022 AD మనం ఉన్నామన్నమాట. ఏడీని 1, 2, 3 అలాగా లెక్కిస్తే బీసీని మాత్రం 1 నుండి వెనక్కు లెక్క పెడతారు. అసలు కాలాన్ని ఎలా ఎందుకు విభజించారో ఇప్పుడు చూద్దాం. క్రీస్తు ప్రభు వారి తర్వాత 525 సంవత్సరాల తర్వాత ఈ కాల విభజన జరిగింది. అంటే దేవుడు మాట్లాడిన సైలెంట్ పీరియడ్ అయిన 400 సంవత్సరాల్లో రాజ్యాలు, చక్రవర్తులు పరిపాలించేవారు. వారిలో గ్రీకుల అలెగ్జాండర్, రోమేయులు, ఇంకా ఎంతోమంది రాజులు ఉండేవారు. వారి చరిత్ర గురించి బైబిల్లో పెట్టబడిన 7 పుస్తకాలు అనే వీడియోలో కొంచెం తెలుసుకున్నాం. వాటి గురించి, వాటి చరిత్ర గురించి, ఇంకా 400 సంవత్సరాల మధ్యకాలంలో ఏం జరిగింది అని సపరేట్గా రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఆ రాజుల పరిపాలన తర్వాత క్రైస్తవ్యం యూరోప్, ఏషియా అంతటా వ్యాపించింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాచరికం పోయి సామ్రాజ్యవాదం మొదలైంది. గ్రీస్, ఇంకా రోమ్ బలమైన పట్టణాలుగా, వాణిజ్య కేంద్రాలుగా నిలిచాయి. అప్పుడే చరిత్రను, అందులోని ముఖ్యమైన సంఘటనలను లెక్కించడానికి డియోనిసియస్ ఎక్సిక్కస్ అనే పండితుడు క్రీస్తును బట్టి కాల విభజన చేశాడు. అది నేటికీ ప్రపంచమంతా వాడుకలో ఉంది. తరువాత కొన్ని సంవత్సరాలకు యూదులు బీసీ అనేది ఏమో ఇంగ్లీష్ పదం, ఇంకా ఏడీ అనేది లాటిన్ పదం, పైగా రెండు పదాలకు అర్థం చెప్పేది క్రైస్తవ్యమే కాబట్టి ప్రపంచంలో అనేకమైన జాతుల వారు, మతాల వారు ఉన్నారు కనుక వారి మనోభావాలు దెబ్బతినకుండా బీసీ బదులు బీసీఈ, అంటే బిఫోర్ కామన్ ఎరా అని, ఇంకా ఏడీనేమో సిఈ అంటే కామన్ ఎరాగా మార్చాలని ఉద్యమం చేశారు. ప్రపంచంలో కొన్ని చోట్ల మార్చినా ఎక్కువ శాతం ప్రజలు మాత్రం ఇంకా బీసీ అని, ఏడీ అనే పిలుస్తారు. ఇంకా క్యాలెండర్స్ విషయానికి వస్తే ప్రపంచం మొత్తం 40 రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. క్యాలెండర్స్ మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అవేంటంటే లోనార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్, ఇంకా లోనార్ మరియు సోలార్ కలిపి ఉండే క్యాలెండర్స్. కానీ ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే క్యాలెండరే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఒక సోలార్ క్యాలెండర్. కానీ మన తెలుగు వాళ్ళు ఉగాది పండుగ కోసం వాడే క్యాలెండర్ సాక క్యాలెండర్. అనేకమైన ప్రాచీనమైన క్యాలెండర్స్ అయిన ఈజిప్షియన్, మాయన్, జీవిష్ క్యాలెండర్స్ను స్టడీ చేసి వాటిలోని తప్పులు అన్నీ సరిచేసి ఖచ్చితంగా 365 రోజులు ఉండేలా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ను తయారు చేశారు. కానీ చాలామంది ఇది ఇంగ్లీష్ వాళ్ళది, మనం వాడకూడదు, మనది ఉగాది క్యాలెండర్ అంటారు. అది 100% తప్పు. ఇది బ్రిటిష్ ఇచ్చింది కాదు, ఇది ఒక రోమన్ క్యాలెండర్. నిజానికి ఉగాది రోమన్ క్యాలెండర్ అయిన జూలియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుతారు. కానీ దానిలో తప్పులు సరిచేసి టైం ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసి 1582 సంవత్సరంలో సెయింట్ గ్రెగోరియన్ ఈ క్యాలెండర్ తెచ్చారు. దీని ప్రకారం 1 జనవరి నుండి 31 డిసెంబర్ వరకు సైన్స్లోని పెరిహిలియన్ అనే విషయాన్ని ఆధారం చేసుకుని, అంటే
భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయాన్ని సెకండ్స్తో సహా ఖచ్చితంగా ఉండేలా లెక్కలు వేసి తయారు చేశారు. నిజానికి ఉగాది, రాసులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా రోమన్ క్యాలెండర్లోనివి. కానీ ఈ రోజుల్లో వాస్తు అని, నక్షత్రాలు అని, జాతకాలు అని, పంచాంగాలు అని వీటిని తెలుగువారు వాడుతున్నారు. కానీ ప్రపంచం అంతా ఫాలో అయ్యేది, కాలాన్ని ఖచ్చితంగా లెక్కవేసి తయారు చేసింది గ్రెగోరియన్ క్యాలెండరే. ఈ వీడియోతో కాల విభజన గురించి ఇంకా క్యాలెండర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుని కృపా సమృద్ధి మీకు తోడై ఉండునుగాక.